గుంటూరు జైల్ భరో నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు. భీమవరంలో ఉండి ఎమ్మెల్యే రామరాజుతో పాటు నర్సాపురం పార్లమెంట్ అధ్యక్షురాలు మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మిని గృహ నిర్బంధం చేశారు. దుగ్గిరాలలో దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను హౌస్ అరెస్టు చేయగా పోలీసులతో చింతమనేని వాగ్వివాదానికి దిగారు. పోలీసులను వారించి తనదైన శైలిలో ఇంటి నుండి కారులో వెళ్లిపోయారు. మరోవైపు రైతుల అక్రమ అరెస్టును ఖండిస్తూ గుంటూరు సబ్ జైలు వద్ద నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా ముందస్తుగా ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్నను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. గుంటూరు జైల్ భరో నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు. భీమవరంలో ఉండి ఎమ్మెల్యే రామరాజుతో పాటు నర్సాపురం పార్లమెంట్ అధ్యక్షురాలు మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మిని గృహ నిర్బంధం చేశారు. దుగ్గిరాలలో దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను హౌస్ అరెస్టు చేయగా పోలీసులతో చింతమనేని వాగ్వివాదానికి దిగారు. పోలీసులను వారించి తనదైన శైలిలో ఇంటి నుండి కారులో వెళ్లిపోయారు. మరోవైపు రైతుల అక్రమ అరెస్టును ఖండిస్తూ గుంటూరు సబ్ జైలు వద్ద నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా ముందస్తుగా ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్నను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. చెప్పే కదా